క్యారమ్ బోర్డ్ ఆడుకొని ఏదో మంచిగా ఏదో జాలీ ట్రిప్కి పోయేసినట్టు పోయి పోయేటప్పుడు నవ్వుకుంటూ వస్తుంది, వచ్చేటప్పుడు నవ్వుకుంటూ వస్తుంది. అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడే డ్రామాలు ఎట్లుంటాయో నేను చెప్తున్నా. ఈరోజు వీళ్ళ మధ్యలో యూట్యూబ్ ఛానళ్ళు వీళ్ళు ప్రజలకు మద్దతుగా నిలబడరు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, మరొక మిలియన్ మార్చ్ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది, మరో వంట వార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఇవి ఏవో చేయడానికి కాదు, మన హక్కులు మనం కాపాడుకోవడానికి, మన హక్కులు మనం కాపాడుకోవడానికి. నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మాకు మీకు ఏం గొడవలేవు ఏమి లేవు. మేము మీ పక్షాన కూడా నిలబడతాం, మీ పక్షాన కూడా మేము ఉన్నాం. వారిని వెంటనే మీరు నిజంగా వాళ్ళు ఏమన్నా కేసులు పెట్టమని పైనకెళ్ళి ఒత్తిడేస్తే వెంటనే వాళ్ళ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచండి. లేకుంటే వాళ్ళ మీద కేసులు ఏం లేకుండా వెంటనే బేషరతుగా విడుదల చేయాలి. అలా విట్టలన్న మాట్లాడానికి వచ్చి నాయనని అరెస్ట్ చేసారు, తినవాళ్ళు మళ్ళీ అరెస్ట్, మొన్న ఆయన మీ ఆఫీస్ మీదకి వచ్చి కొట్టిన వాళ్ళనేమో మీరు అరెస్ట్ చేయరు, కొట్టిన వాళ్ళని అరెస్ట్ చేయరు, స్టూడియో బల కొట్టిన వాళ్ళు అరెస్ట్ చేయరు. కానీ మీరు దోపిడీ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయరు, కానీ దోపిడీ గురైన వాళ్ళని అరెస్ట్ చేసుడు. నిజంగా ఇది తెలంగాణకే చెల్లింది, తెలంగాణకే చెల్లింది ఇది. సరే, మీరు ఇంకా ఏమేమి చేయగలుగుతారో మీరు చేస్తూ ఉండండి. మీరు మీ చేతిలో ఉన్నాయి, మీ చేతిలో ఉన్న బలం. నిజాం సర్కార్ ఆ రోజు ఏమేమి ప్రయోగించారో ఆ ప్రయోగాలన్నీ ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ లేకుంటే ఆ కుటుంబస్తులు కానీ చేయండి. మీరు మాకు కూడా ఆ రోజు ఎవరెవరైతే వీళ్ళ అణచవేత గురైన తిరగబడ్డ నాయకులు ఉన్నారో వాళ్ళే మాకు స్ఫూర్తి. జై తెలంగాణ. జైల్లో ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలి. అమరవీరులకు జోహార్లు.